ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా మా రేడియో శ్రోతలందరికీ శుభాకాంక్షలు. నా పేరు రాఘవరాజు పట్టాభిరామరాజు, కడప. రేడియో అనే పదం మనకు వినడానికి ఇప్పుడు కొత్తగా ఉంది. ఎందుకంటే రేడియో శ్రోతలు చాలా తక్కువ మంది ఉన్నారు, అది వాస్తవం. మామూలుగా కొత్త నీరు వచ్చేసి పాత నీరును తరిమేస్తుంది, అదేవిధంగా కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. ఆ విధంగా ఆలోచించినప్పుడు రేడియో తక్కువ స్థాయికి దిగజారడానికి, తక్కువ మంది శ్రోతలు ఉండడానికి సాంకేతికంగా వచ్చినటువంటి ప్రగతి కారణం. 3-4 దశాబ్దాల క్రితం వీధి నాటకాలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వినోద సాధనాలుగా ఉండేవి. ఆ తర్వాత నాటకాలు, అదేవిధంగా ఆ తర్వాత సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటినీ తలదన్నే విధంగా ఇంటర్నెట్ ప్రభావం ప్రపంచ మొత్తాన్ని కుదిపేస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గతాన్ని, గత వైభవాన్ని, గత స్మృతుల్ని, గతం యొక్క జ్ఞాపకాలని, గతం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు మనం విస్మరించకూడదు, మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు మనం స్మరించుకోవాలి, ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఒక రేడియోలో ఒక నాటికి వస్తుందంటే ఆ పాత్రధారులు అంటే గాత్రధారులు వాళ్ళ అద్భుతమైనటువంటి వాళ్ళ గాత్రంతో, ఆ మాడ్యులేషన్తో ఆ పాత్ర జీవం పోస్తారు. ఆ నాటికి వింటూ ఉంటే ఆ పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి, నవ్విస్తాయి, కవ్విస్తాయి, ఏడిపిస్తాయి, అన్ని భావాల్ని పలికిస్తాయి అన్నమాట ఆ పాత్రలు. కాబట్టి అదిచ్చే అనుభూతి వేరే, అదిచ్చే కిక్కు వేరే. ఉదాహరణకి మనం ఒక కథ చదువుతూ ఉంటే లేదా ఒక నవల చదువుతూ ఉంటే ఆ నవల్లోని లేదా ఆ కథలోని పాత్రలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయన్నమాట. అవి నవ్విస్తాయి, కవ్విస్తాయి, మనతో ఆడుకుంటాయి, దోపుతులు ఆడతాయి, ఎన్నెన్నో మనకు అనుభూతులు కలిగిస్తాయి. కాబట్టి ఒక దృశ్యమానంగా మనం చూసేటటువంటి ప్రక్రియ వేరు, వినడం వేరు. ఇప్పుడు ఒక ఘంటసాల పాటను, ఒక మహమ్మద్ రఫీ పాటను, ఒక లతా మంగేష్కర్ పాటను మనం రేడియోలో వింటూ ఉంటే, కళ్ళు మూసుకుని అలా మనం వింటూ ఉంటే ఆనందంగా అనిపిస్తుంది మనకు. ఇంకొకటి ఏమిటంటే మనం టీవీని కనీసం 12 అడుగుల దూరం నుండి చూడాలట. తక్కువ దూరం నుండి చూస్తే, ఒకవేళ ఎక్కువ దూరం నుండి చూస్తే కూడా, ఎక్కువసేపు చూస్తే కనుక మనకు ఆరోగ్యరీత్యా కళ్ళకు కంటి చూపు మందగించడము, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ వినడం అనే ప్రక్రియ ముందు చూశారు, అది ఎంతసేపు విన్నా కానీ మనకు ఎటువంటి చెడు మనకు జరగదు, ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా అది కలిగించదు. ఆ రకంగా చూసినప్పుడు మనం పిల్లలకి ఏమి చేయాలి, ఈ యొక్క ఫోన్లకు అతుక్కుపోయేసి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఈ మధ్య టీవీలు చూశాను, ఈ మధ్య ఒక వారం క్రితం ఎవడో బెంగళూరు ఉంటా బహుశా, వాడు కంటిన్యూస్గా టీవీ అది ఇంటర్నెట్ చూడడం వల్ల ఏదో ప్రోగ్రామ్ని వాడికి మానసికంగా కొంచెం దెబ్బతిని హాస్పిటల్ జాయిన్ చేశారంట. ఇలాంటి సమస్యలు రేడియో వినడం ద్వారా మనకు ఎప్పుడు కూడా కలగవు, రేడియోలో ఉండే సౌలభ్యం అది. కాబట్టి మనము రేడియోని తప్పకుండా మనం ప్రోత్సహించాలి. అలాగే గ్రంథ పఠనం కూడా, యాక్చువల్గా పుస్తకాలు మనం చదవాలి. చదవడము, వినడం అనే ప్రక్రియ అనేది మనకు చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్లు అవి చూసుకునేసి పాడైపోతున్నారంటే వాళ్లకు రిలాక్సేషన్గా వాళ్ళు కాసేపు రేడియో ప్రోగ్రామ్స్ వింటే కనుక వాళ్ళకు మానసికమైనటువంటి స్వస్థత చేకూరుతుంది, మానసికమైనటువంటి టెన్షన్ అంతా కూడా దూరం అవుతుంది, వాళ్ళు హాయిగా వాళ్ళు ఏ పాటలో ఏదో ప్రోగ్రామ్ వినొచ్చు అన్నమాట. ఆ పరంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకు కొన్ని సూచనలు ఇవ్వాలి, బాబు ఈ రకం చేస్తే బాగుంటుంది అని. ఒకసారి అలవాటైన తర్వాత రేడియో కూడా వదిలిపెట్టలేరు, నాకు తెలుసు ఆ విషయం బాగా. మనం నైట్ టైం పడుకునేసి యాక్చువల్గా మనం పడగదిలో కూడా మనం మంచం పక్కనే రేడియో పెట్టుకొని కూడా హాయిగా చక్కగా వినొచ్చు, పాటలు వినొచ్చు,
ప్రోగ్రామ్స్ వినొచ్చు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే టీవీ ముందు కూర్చుంటే కనుక ఏమవుతుంది, ఒక 2 అవర్స్ మించి మనం చూస్తే కనుక టీవీని, అది తప్పకుండా ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. మన అదృష్టం ఆలోచించినప్పుడు మనం రేడియో వినడం అనేది మనకు తప్పనిసరిగా అది మనకు చాలా మేలు చేస్తుంది. అది ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చిన్నప్పుడు చెప్పాను కదా, బాల్యంలో బాల్య స్మృతులు అన్నమాట, ఒక నేను చాలా చిన్నప్పుడు అన్నమాట ఈ రేడియో ప్రోగ్రామ్స్ అన్నమాట, మీనాక్షి పొందోద్వారాయి అని రేడియో సిలోను అక్కడ నుంచి ఆ వ్యాఖ్యాత వివరించేది అన్నమాట. ఆ వ్యాఖ్యాత అంటే ఆమె వ్యాఖ్యానం అందరికీ చాలా 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 ఇంపుగా చెప్పేది అన్నమాట. ఆమె అది స్వచ్ఛంగా పలిగే తెలుగు పదాలని, ఆ పాటల కోసం ఎంతో ఎదురు చూసేవాడిని. ఘనశాల చనిపోయినప్పుడు నేను ఒక కవిత రాసి పంపించాను, అది శిలలో ప్రసారమైంది, ఒక తీపి జ్ఞాపకం అది. ఘనశాల మహానుభావుడు, ఆయనకు నివాళిక, నేను చాలా చిన్న వయసులో రాసిన కవిత అది. అదేవిధంగా మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు రాత్రిపూట బినాకా గీతమాల అని చెప్పేసి అది ప్రోగ్రాం వస్తూ ఉండింది. ఆ పాటలు కూడా చాలా ఎంతో సంతోషంగా ఆనందంగా వినేవాళ్ళం. మా అన్నకేమో హిందీ పాటలు ఇష్టము, నాకేమో తెలుగు పాటలు ఇష్టం, మా ఇద్దరి మధ్య పోటీ. రేడియో ఒకటే ఉండేది. ఈ విధమైనటువంటి ఇప్పుడు టీవీ ఒకటే ఉంటే కూడా ఛానల్ మార్చాలని పిల్లలు పోటీ పడుతున్నారు, పోటాడుతున్నారు. అది ఇప్పటి పరిస్థితి అన్నమాట. కాబట్టి నేనేమంటానంటే రేడియోను మనం ఆదరించాలి. రేడియోకి అనుకునేది ఎవరు, మామూలుగా మార్కొని అంటారు, మామూలుగా ఇటలీ దేశస్తుడు అనమాట. కానీ వాస్తవానికి ఏమిటంటే జగదీష్ చంద్రబోసు ఈ పరంగా ఎంతో కృషి చేశాడు. ఆయన వేసిన పునాది మీద నేను మార్కొని కనిపెట్టాడు అంటారు మామూలుగా. కాబట్టి పొరుగింటి పనులు కూడా రుచి అని చెప్పేసి మనం మొత్తం క్రెడిట్ గొప్పతనం అంతా కూడా మామూలుగా మార్కొని ఆపాదించి మన జగదీష్ చంద్రబోసుని మనము అవమానపరుస్తున్నాం ఒక రకంగా. ఆయన్ని అంటే ఫాదర్ ఆఫ్ రేడియో సైన్స్ అంటారంట. ఎవరిని, జగదీష్ చంద్రబోసుని, సార్ జగదీష్ చంద్రబోస్ మన భారతీయ శాస్త్రవేత్త, ప్రముఖ శాస్త్రవేత్త. కాబట్టి మనం నేనేమంటానంటే మనం రేడియోని మామూలుగా ఆదరించాలి. మనము మానసికంగా బాగుండాలంటే ఈ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్, నాన్న చెత్త అంతా కూడా చూసి మానసికంగా దెబ్బతినకుండా ఉండాలంటే, మనము హాయిగా ఆరోగ్యంగా మనం జీవించాలంటే కనుక నేనేమంటానంటే ఈ రేడియో ప్రోగ్రామ్స్ కూడా ఆదరించండి. మన గత వైభవాన్ని మనం స్మరించుకుందాము, దాన్ని మనం ఆదరిద్దాము, దాన్ని బతికిద్దాము రేడియోని. థ్యాంక్ యూ.